అసెంబ్లీ సమావేశంలో ములుగు ఎమ్మెల్యే మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని గోవిందరావుపేట మండలం చెల్వాయిలో పోలీస్ బెటాలియన్ కింద భూములు కోల్పోయిన పేద రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, కొన్ని ఏండ్లుగా రైతులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని, కానీ రాష్ట ప్రభుత్వం పోలీస్ బెటాలియన్ పేరుతో సుమారు 200 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. పేద రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీతక్క డిమాండ్ చేశారు. అధ్యక్ష, మా ములుగు నియోజకవర్గంలోని గోవిందరావుపేట మండలంలోని మరి చల్వాయి గ్రామంలో 5th బెటాలియన్కు సంబంధించినటువంటి బెటాలియన్ నిర్మాణం కోసం దాదాపుగా అక్కడున్నటువంటి పేదల భూములన్నీ కూడా మరి పోలీస్ శాఖ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా చాలా పేదలు, వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు ప్రభుత్వము. అదేవిధంగా పోలీస్ శాఖ వారు ఆలోచించి వాళ్లకు ఇంటికొక ఉద్యోగంతో పాటు వాళ్ళ భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. ఇది గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామము. మరి లక్నవరం పోయే దారిలో ఉన్నటువంటి దాదాపు 500 ఎకరాలు ప్రజలై, కొంత 200 ఎకరాల వరకు ప్రజలే ఉన్నాయి, మిగతా గుట్టలు పుట్టలు కూడా తీసుకున్నారు సార్. కానీ ప్రజలది ఏదైతే తీసుకున్నారో వాటికి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని, ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ ములుగు శాసనసభ్యులు అనసూయ గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నారు. ఎస్పీ గారిని చంపేటంత కోపం ఎవరికి? ఈ కేసులో ఈ ఎవిడెన్సే ముఖ్యం. ఆ బాస్టర్ని పట్టుకొని షూట్ చేయాలని ఉంది.